మన చుట్టూ ఉన్న గడ్డు పరిస్థితులను మనం ఎప్పుడైతే దాటుకొని ముందుకు సాగుతామో అప్పుడు ఖచ్చితంగా విజయం మన దగ్గరికి చేరుతుంది। ఆ విజయాన్ని ఇప్పటికీ ఎంతో మంది నిరూపించారు। మంచి కాలేజీలో సీటు, అపారమైన టాలెంట్, బాగా చదవగల తెలివి అన్నీ ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఆమెను వెంటాడాయి। ఫీజు కట్టాలంటే సాయంత్రం ఏదో పని చేయాల్సిందే, అప్పుడే ఆమె ఫీజు కట్టుకోగలదు। అయితే ఆ విషయానికి కుంగిపోలేదు, కష్టాలకు ఏడుస్తూ కూర్చోలేదు। తన జ్ఞానాన్నే పెట్టుబడిగా పెట్టింది, తన చదువునే ఆయుధంగా మార్చుకుంది। ఒక ట్యూషన్ టీచర్ నుంచి ఇప్పుడు 100 కోట్లకు అధిపతి అయింది। ఎవరు మరి ఆ టీచర్ అమ్మ? ఏమిటా విజయ రహస్యం? ఒకసారి చూద్దాం పదండి। గట్టిగా అనుకో, అయిపోతుంది। ఇది ఫిదాలో హీరోయిన్ డైలాగ్, కానీ నిజ జీవితంలో ఎంతోమంది అలా గట్టిగా అనుకుని సక్సెస్ అయ్యారు। తమకు కావాల్సింది సాధించుకుని జీవితంలో సక్సెస్ అయ్యారు। అదే చేసింది త్రినా దాస్ కూడా। పిల్లలకు ట్యూషన్ చెప్పే స్థాయి నుంచి ఈరోజు ఎంతో మందికి ఉద్యోగాలు కల్పిస్తూ కోట్లలో టర్నోవర్ సాధిస్తోంది। ఆమె ట్యూషన్ ద్వారా ఎంతో మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా చేస్తోంది। పశ్చిమ బెంగాల్లో పుట్టిన త్రినా దాస్కి వ్యాపారంలో రాణించాలనేది కళ, అందుకే ఆమె ఆ దిశగా ఆలోచనలు చేస్తూ ఉండేది। ఇక ఆమె కోల్కతాలోని బర్లీగంజ్ శిక్షా సదన్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చదివింది। ఇక అప్పుడే పాకెట్ మనీ, తన చదువు కోసం ఇంటి దగ్గరే పిల్లలకు ట్యూషన్ చెప్పడం ప్రారంభించింది। అలా సంపాదించడం మొదలుపెట్టింది। ఇక ఆ తర్వాత తన తండ్రి సలహాతో ఇంటర్ పిల్లలకు మ్యాథ్స్, సైన్స్, కెమిస్ట్రీ ట్యూషన్స్ మొదలుపెట్టింది। అయితే చదువు విలువ, డబ్బు విలువ తెలిసిన అమ్మాయి కాబట్టి తక్కువకు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టింది। 400 రూపాయలకు 4 సబ్జెక్టులు చెప్పడం ప్రారంభించింది। అలా 16 మందితో మొదలైంది ఆమె ట్యూషన్ ప్రస్థానం। అంటే ఆమె సంపాదన అప్పట్లో నెలకు 6400 రూపాయలు। ఇక అప్పుడు 16 మందితో ప్రారంభమైన ట్యూషన్ సంవత్సరం చివరి నాటికి 1800 మందికి చేరింది। తర్వాత ఆ పిల్లలకు వసతులు కల్పిస్తూ ఆమె సహాయంగా మరికొంతమంది ఉపాధ్యాయులను నియమించుకుని సంవత్సరానికి 8 నుంచి 10 లక్షలు సంపాదించింది। అతి తక్కువ కాలంలోనే ఆమె ఫ్రాంచైజ్ మోడల్ ద్వారా 86 కోచింగ్ సెంటర్లు ప్రారంభించి 2014-15 నాటికి 5 కోట్ల రూపాయలు ఆర్జించడం మొదలుపెట్టింది। ఇక త్రినా దాస్ 2017లో తన 2 స్నేహితులైన నీరజ్ దహియా, అరుణ్ నెహ్రావత్తో కలిసి టాలెంట్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించింది। దీని ద్వారా ఒక సంవత్సరంలో సుమారు 20 కోట్ల రూపాయలు సంపాదించారు ఆ బిజినెస్ పార్ట్నర్స్। మొదటి లాక్డౌన్ సమయంలో వారు బ్లూ కాలర్ ఉద్యోగాలపై దృష్టి సారించి ఉద్యోగాలు కోల్పోయిన వారికి గుర్గావ్, ఢిల్లీలోని అనేక కంపెనీలకు సెక్యూరిటీ వర్కర్లు, డెలివరీ బాయ్స్, ఆఫీస్ వర్కర్గా ఉద్యోగాలను అందించడం ప్రారంభించారు। దీని ద్వారా దాదాపు 6000 మందికి ఉపాధి కల్పించారు ఆ ఫ్రెండ్స్। ఇక ఆ తర్వాత ఏప్రిల్ 2022లో కంపెనీకి ఉద్యోగాలను అందించే నిర్ణయానికి వచ్చారు। దీని ద్వారా ఉద్యోగులు మంచి జీతం, హోదా పొందొచ్చని అనుకున్నారు। దాంట్లో భాగంగానే గిగ్ చైన్ ప్రారంభించి వివిధ కంపెనీలకు ఉద్యోగాలను అందించడం మొదలుపెట్టారు। ప్రస్తుతం వారి టర్నోవర్ 102 కోట్లు। మీరు విన్నది నిజమే, 102 కోట్లు। 6400తో మొదలైన ఆమె సంపాదన ఇప్పుడు 102 కోట్లకు చేరింది। 2012లో బరాక్ ఒబామా ప్రశంసలు అందుకుని ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందిన త్రినా దాస్ 2021లో తోటి వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది। మొత్తానికి త్రినా అనుకున్నది సాధించి విజయానికి చిరునామాగా నిలిచింది। డబ్బు విలువ, చదువు విలువ తెలిసిన అమ్మాయి కాబట్టి త్రినా 10 మందికి ఉద్యోగం కల్పించాలని అనుకుంది। అనుకోవడమే కాదు, దాన్ని సహకారం చేసుకుంది। మన చదువును, తెలివిని పెట్టుబడిగా పెట్టి ఇప్పుడు కోట్లలో సంపాదిస్తోంది, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది। మీకు ఎలా అనిపించింది త్రినా సక్సెస్ చూసి? మీ చుట్టూ కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? అయితే కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి।